ఇటీవల కాలంలో కృష్ణా జిల్లాలో జరిగిన వరుస చోరీ కేసుల్లో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 6 కేసుల్లో 4 నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుండి 950,000 చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఎస్పీ జాషువా కేసుల పూర్వపరాలను వివరించారు. కూచిపూడి, పెదపారుపూడి, గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు. అలాగే మచిలీపట్నంలో జరిగిన 3 హౌస్ బ్రేకింగ్ కేసుల్లో మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. కృష్ణా జిల్లాలో గత జనవరి నెలలో కొన్ని నేరాలు, పర్టికులర్గా హౌస్ బ్రేకింగ్స్ అట్లాగే చైన్ స్నాచింగ్స్ జరగడంతో దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. పర్టికులర్గా బందరు నగరంలో హౌస్ బ్రేకింగ్ అఫెన్సెస్ జరిగినాయి. వరుసగా ఒక 3 హౌస్ బ్రేకింగ్స్ జరిగినాయి. ఇన్మేట్స్ ఊరికి లేదా దూర ప్రాంతాలకు వెళ్ళి వారు లేని సమయంలో దొంగలు ఆ ఇంటికి లాక్ బ్రేక్ చేసి ఎంటర్ అయిన కేసెస్, అట్లాగే లాట్ ఆఫ్ ప్రాపర్టీ లాస్ట్ ఉంది. అలాగే పెదపారుపూడి, గుడివాడ రూరల్, కూచిపూడి పోలీస్ స్టేషన్స్లో చైన్ స్నాచింగ్స్ అధికంగా జరిగినాయి. దీనిపైన కృష్ణా జిల్లా పోలీసు వారు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఫోకస్డ్గా వర్క్ చేయడం జరిగింది. ఇందులో ఈ నేరాలు మొత్తం 6 నేరాలను డిటెక్ట్ చేయడం జరిగింది. 3 స్నాచింగ్స్, 3 హౌస్ బ్రేకింగ్స్, 6 ఈ సంవత్సరం రిజిస్టర్ అయిన నేరాలన్నింటినీ పోలీసు వారు, కృష్ణా జిల్లా పోలీస్ బృందాలు డిటెక్ట్ చేయడం జరిగింది.